విజయనగరం జిల్లా పార్వతీపురం పేరుతోనే జిల్లా కొనసాగించాలని పార్వతీపురం జిల్లా ఐక్య కార్యాచరణ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ భావనకు వినతి పత్రం అందించారు. పార్వతీపురం ప్రాంతం చాలా మారుమూల గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో డిమాండ్ ఉంది. గిరిజనులు కూడా చాలామంది అంటే దీన్ని మంచి ప్రాంతంగా చేయాలని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఉండే సప్లాన్ ఏరియా అంతటిని కూడా ఒక మంచి ప్రాంతంగా మన్య జిల్లాగా ప్రకటించాలని ఎప్పటి నుండో కోరుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరంలోని కొన్ని ప్రాంతాలని మన్య జిల్లాగా ప్రకటించారు. ఈ మన్య జిల్లాగా ప్రకటించిన ఈ మొత్తం జనాభా మనం చూసుకుంటే 970,000 మంది ఉన్నారు. అయితే కేవలం గిరిజన జనాభా 262,000 మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మన్య జిల్లాగా పేరు పెట్టడం చాలా బాధాకరం. మనందరూ కూడా తెలిసిన విషయం మరొకటి ఏంటంటే 1955 నుండి కూడా ఇక్కడ 3 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అతి తక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతాల్లో దశాబ్దాలుగా దాన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాలు పెట్టి గిరిజనేతలు కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇట్టి పరిస్థితుల్లో కనీసం జిల్లా పేరు కూడా మన్యం జిల్లా అని పేరు పెట్టి ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మన్యం జిల్లా పేరుని పార్వతీపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక. దీన్ని గౌరవిస్తారని మేము అందరూ కూడా కోరుతున్నాం. అనాదిగా పాలకులు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి, జమీందారుల కాలం నుండి పార్వతీపురానికి ఎంతో ప్రాధాన్యత, గొప్పతనం ఉంది. అయితే ఆది నుండి పాలకులు ఏం చేస్తున్నారంటే పార్వతీపురానికి అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు అరకు పార్లమెంటు పేరుతో పార్వతీపురం పార్లమెంటుని కనుమరుగు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం మీద ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో చూస్తే పార్వతీపురం పేరు కనబడకుండా చేశారు. మొన్ననేమో ఎక్కడో ఉన్న బలిజపేటను తీసుకొచ్చి ఇక్కడ పార్వతీపురం నియోజకవర్గంలో చేసి ఎస్సీ నియోజకవర్గాన్ని చేశారు. అలాగే ఇప్పుడు ప్రజెంటు కొత్త జిల్లాకి పార్వతీపురం కేంద్రంగా పెట్టి మన్యం పేరుతో మళ్ళీ పార్వతీపురాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. భావితరాలు పార్వతీపురం ఎక్కడుందో చెప్పుకోవడానికి వీల్లేనట్టుగా ఈ పాలకులేమో పార్వతీపురం నీరు తాగి, అన్నం తిని, పదవులు అనుభవించి పార్వతీపురాన్ని అన్యాయం చేయడానికి ముందుకొస్తున్నారు. 4 వంతుల్లో 3 వంతులు గిరిజనేతరులు ఉంటే 1 వంతు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాన్ని తీసుకొచ్చి మన్యం పేరుతో అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించాలి? పాలకులేమో ముందుకు రావాలి, మన్యం పేరు తీసి పార్వతీపురం పేరునే ఖరారు చేయాలి, లేదంటే పాలకులందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా పార్వతీపురం జిల్లా సాధన కమిటీ తరపున, ఐక్య కార్యాచరణ తరపున హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ కానీ పేరు విషయంలో మాత్రం గవర్నమెంట్ అన్యాయం చేసింది. పార్వతీపురం ఉన్న పేరును తీయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక దేవతగా కొలిసే పార్వతీదేవిని మనం మొదటి నుంచి పార్వతీపురం అంటే పార్వతీదేవిగా మనం చూసుకుంటాం. అటువంటి పార్వతీదేవిని కాదని ఒక కొండ ప్రాంతంగా మనని పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. అందుకే అందరూ ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజల తాలూకా మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి ఏది ఇష్టమో, ఏది మంచో అది చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పార్వతీపురం పేరుని నాశనం చేయడం అనుకుంటున్నారు. మన్యం అనే పేరు మాకు పార్వతీపురమే కావాలి. మన్యం వద్దు. పార్వతీపురంకి ఎంతో గొప్ప చరిత్ర, ప్రాముఖ్యత ఉంది. దాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. మాకు పార్వతీపురమే కావాలి. మన్యం వద్దే వద్దు. మిమ్మల్ని పక్కా ఓడిస్తాము, ఓడించి చూపిస్తాము. అప్పుడు మీకు తెలిసింది మన పేరు పార్వతీపురమే కావాలి. మన్యం వద్దే వద్దు.